సీఐటీయు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల వేములవాడ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ కమిటీల ఆధ్వర్యంలో ప్రభుత్వ మున్సిపల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులందరినీ పర్మనెంట్ చేసి ఇతర సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సీఐటీయు జిల్లా ప్రధాన కార్యదర్శి కోడం రమణ మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా కార్యదర్శి గురం అశోక్ మాట్లాడుతూ కరోనా వైరస్ ఎదురు చూస్తున్న తరుణంలో మున్సిపల్ కార్మికుల సేవలు మరువలేనివన్నారు. మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయు జిల్లా ఉపాధ్యక్షులు మూషం రమేష్, సిరిసిల్ల మున్సిపల్ నాయకులు సుల్తాన్ నర్సయ్య, గడ్డి కాశయ్య, వేములవాడ మున్సిపల్ నాయకులు తెడ్డు రాజశేఖర్, పందుల మల్లేశలు పాల్గొన్నారు. మరి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా మున్సిపల్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలి. ఆలోపు మున్సిపల్ కార్మికులందరి కనీస వేతనం మినిమం 24,000 వేతనం చెల్లించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. కరోనా సందర్భంగా ప్రజల ప్రాణాలను కాపాడడం కోసం తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఫ్రంట్ లైన్లో ఉండి పనిచేస్తున్నటువంటి మున్సిపల్ కార్మికులందరినీ కూడా పర్మనెంట్ చేయాలని చెప్పి, అదేవిధంగా పర్మనెంట్ చేసేంత వరకు కూడా 24,000 రూపాయల వేతనం చెల్లించాలని చెప్పి, అదేవిధంగా మున్సిపల్ కార్మికులందరికీ ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని, ఇతర పెండింగ్ సౌకర్యాలన్నీ కూడా కల్పించాలని చెప్పి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ మున్సిపల్ ఎంప్లాయీస్ వర్కర్స్ యూనియన్ సిఐటి ఆధ్వర్యంలో మరి అన్ని జిల్లా కలెక్టర్లకు కలెక్టరేట్ల ముందు నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ సిరిసిల్ల మున్సిపల్ కార్మికులను కూడా మరి కార్మికులను పర్మనెంట్ చేసి ఇతర సమస్యలు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి కరోనా నేపథ్యంలో మరి రాష్ట్రంలో కానీ జిల్లాలో కానీ రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతూ ఉన్నాయి. ఈ కరోనా కేసులకు సంబంధించి మరి కార్మికులు